ఒక ఇండస్ట్రియల్ ప్లాంట్ ఎట్లా ఉంటుందో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ హియర్ ఆల్సో ఇట్ కమ్స్ టు ద స్కూల్ ప్లాంట్. అంటే ఇండస్ట్రియల్ ప్లాంట్ ఏముంటామంటే ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్ అంతా ఉంటుంది. ఆ ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్ హ్యూమన్ రిసోర్స్ కాదు, ఓన్లీ ఇండస్ట్రీ ఎక్విప్మెంట్స్, దాని బిల్డింగ్ క్వార్టర్స్, తర్వాత ఆఫీస్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ టు ద ఇన్ ద ఇండస్ట్రియల్ ప్యాటర్న్. అదే విధంగా స్కూల్ ప్లాంట్ లో కూడా ఏంటంటే అందులో ఉన్నటువంటి క్యాంపస్ లో ఉన్నటువంటి లేకపోతే పాఠశాల ఆవరణంలో ఉన్నటువంటి మొత్తం వస్తు సముదాయం బిల్డింగ్లతో సహా హాస్టల్తో సహా అన్నిటితో సహా కలిపి దాని ఏమంటారంటే పాఠశాల యంత్రాంగము అంటారు. తెలుగులో ప్లాంట్ అంటే ఏంటంటే మొక్క కాదు, ఇక్కడ దీన్ని అర్థం చేసుకోండి తెలుగు మీడియం క్యాండిడేట్స్. స్కూల్ ప్లాంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెకానిజం ప్యాటర్న్ లో వి స్పీక్ ద థింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కూల్ ప్లాంట్. వి గో టు డిస్కస్ నౌ దట్ ఈస్ ద థింగ్. అంటే అన్ని ఉంటాయి మా స్కూల్లో ఏమేమి ఉంటాయో అన్ని మీరు తయారు మే బట్ హియర్ వి గో టు డిస్కస్ అకార్డింగ్ టు ప్యాటర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఫిజికల్ రిసోర్స్ లేదనుకోండి అక్కడ ఏంటమ్మంటే దేర్ ఇస్ నో టీచింగ్ ఐటమ్, దేర్ ఇస్ నో లెర్నింగ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ ఏమంటారు బోధన అభ్యసన కృత్యాలు లేవు అంటున్నారు. ఏంటి సార్ అంటే బిల్డింగ్ లేదు, స్కూల్ క్యాంపస్ లేదు, ఏది లేదు. ఏది లేనప్పుడు ద నో నీడ్ టు డిఫైన్ ఎనీథింగ్. దీస్ ఫిజికల్ రిసోర్స్ ఆర్ కాల్డ్ ద మెకానిజం ఆఫ్ ఏ స్కూల్. ఈ ఫిజికల్ రిసోర్స్ ఏమంటున్నాం అంటే మెకానిజం ఆఫ్ స్కూల్ అంటాము. ఆ మెకానిజం ఆఫ్ స్కూల్ సిస్టమ్ లో ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం కంబైన్ చేసి మాట్లాడేదే స్కూల్ ప్లాంట్ అంటాం. మెకానిజం అంటే ఏంటంటే యంత్రాంగము అంటే ద టోటల్ ఫిజికల్ రిసోర్స్ ఈజ్ అప్లికబుల్ ఆర్ ఫంక్షనింగ్ మోడ్ ఫంక్షన్ ఆఫ్ ద థింగ్ ఇట్ ఈస్ మెకానిజం సిస్టమ్. అంటే ఒక మిషనరీ హౌ ఈజ్ ఇట్ ద మిషనరీ ఇస్ ఫంక్షనింగ్ ఆన్ ద సేమ్ ఫ్యాషన్ యువర్ స్కూల్ ఐటమ్ ఇస్ ఆల్సో ఫంక్షనింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద మెకానిజం ఆఫ్ స్కూల్ అంటున్నాం. ఏది మెకానిజం ఆఫ్ ద స్కూల్ సార్ అంటే నాట్ హ్యూమన్ రిసోర్స్, ద ఫిజికల్ రిసోర్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఫ్యాషన్ ఆఫ్ మెకానిజం ప్యాటర్న్. మెకానిజం ప్యాటర్న్ లో వర్క్ చేస్తుంది. పాఠశాల అంతా కూడా ఏంటంటే యంత్రాంగం లాగా పనిచేస్తుంది. యంత్రాంగం అంటే యంత్రం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెకానిజం ఆఫ్ స్కూల్ వెన్ ద రిసోర్స్ ఈజ్ దేర్ ఫిజికల్ రిసోర్స్. ఓకే, అండ్ దే యాడ్ లైఫ్ టు స్కూల్. ఇంకా ఇది ఏం చేస్తుంది అన్నమాటే స్కూల్ కి లైఫ్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ద లైఫ్ టు ద స్కూల్ విచ్ వన్స్ ఆర్ ద ఫిజికల్ రిసోర్స్. ది స్కూల్ ఫంక్షన్ విత్ ద ఫిజికల్ రిసోర్స్ లైక్ ఏ ఏం చెప్తున్నాడు ఏమేమి ఉంది ఫిజికల్ రిసోర్స్ చెప్తున్నాడు. స్కూల్ ఫంక్షనాలిటీ మోడ్ లో విచ్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ దేర్ లైక్ అంటే ఈ విధంగా ఉంది అని చెప్తున్నాడు. హౌ ఈజ్ ఇట్ సార్ స్కూల్ క్యాంపస్ ప్రీమిసెస్, స్కూల్ క్యాంపస్ ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్. వి ఫైండ్ ద ఏరియా ఆఫ్ స్కూల్, ఏరియా ఆఫ్ ద స్కూల్, ఆ స్కూల్ యొక్క ప్రదేశం ఎంత ఉంది, ఏరియా ఆఫ్ ద స్కూల్ అండ్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, స్కూల్ గార్డెన్, లైబ్రరీ, క్లాస్ రూమ్, లాబొరేటరీ, స్టాఫ్ రూమ్, స్టాక్ రూమ్, హాస్టల్ ఫెసిలిటీ ఇన్ ద స్కూల్ క్యాంపస్ అండ్ దీస్ ఫిజికల్ రిసోర్సెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కూల్ ప్లాంట్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఈజ్ మీన్ బై స్కూల్ ప్లాంట్. మీన్స్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. స్కూల్లో ఉన్న మొత్తము ఆ స్కూల్ యొక్క ఏరియా ఎంత వరకు ఉంటుందో ఆ బౌండరీ ఉంటుంది కదా, బౌండరీ వాల్స్, ఆ మొత్తం స్కూల్ క్యాంపస్ లో ఉన్నటువంటి ఏ టు జెడ్ కాంపోనెంట్ ఆర్ ఏ టు జెడ్ ఎలిమెంట్ ఈస్ కమ్స్ టు ద స్కూల్ ప్లాంట్ అంటున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మెకానిజం ప్యాటర్న్ లో వి గో టు స్పీక్ యాజ్ ఫిజికల్ రిసోర్స్.
వాట్ ఎవర్ ద ఫిజికల్ రిసోర్సెస్ కంటైన్ ఇన్ ద స్కూల్, ఆ ఫిజికల్ రిసోర్సెస్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అండ్ ఏరియా అంటాం. ఏరియా ఆఫ్ ద స్కూల్ ఎంత ఉంది, ఎంత ఎంత ఏరియా స్కూల్ అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 600 strength కి ఎంత స్కూల్ కావాలి, బిల్డింగ్ ఎంత కావాలి, క్యాంపస్ ఎంత కావాలి, హాస్టల్ ఎంత, ఫర్నిచర్ ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, ల్యాబ్స్ ఎంత, లైబ్రరీస్ ఎంత, హాస్టల్ ఎంత, గార్డెన్ ప్లే గ్రౌండ్ ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ టు దే, స్టాక్ రూమ్స్ ఎంత, ఓకే స్పోర్ట్స్ రూమ్స్ ఎంత, స్టాఫ్ రూమ్స్ ఎంత, ఆఫీస్ రూమ్, ప్రిన్సిపల్ రూమ్, ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ టు, ఇవన్నిటిని కలిపి ఏమంటున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఎ స్కూల్ ప్లాన్. హ్యావ్ గాట్ ఇట్ ఐడియా అబౌట్ దిస్ థింగ్? వాట్ ఈస్ మీన్ బై స్కూల్ ప్లాన్? మీరు లైఫ్ లాంగ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. స్కూల్ ప్లాన్ అంటే మాకు చెప్పలేదు, మేము వినలేదని కాదు. ఇక్కడ యూ లిజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై స్కూల్ ప్లాన్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ టు ద ఇన్ స్కూల్ ప్రిమిసెస్ ఈవెన్ దో ద వాట్ ఎవర్ ద ఏరియా ఆఫ్ ద క్యాంపస్ ఏరియాని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ స్కూల్ క్యాంపస్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ వి గో టు కంటిన్యూ. ద స్కూల్ ఇన్వేరియబుల్లీ డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ రిసోర్స్ ఫర్ ద ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ కరికులర్, కో కరికులర్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్. ఓకే, యూ షుడ్ నాట్ బి వేరియేటెడ్ ఈ స్కూల్లో ఏంటమ్మా అంటే ఈ యొక్క ఫిజికల్ రిసోర్స్ ని వేరియేట్ చేయొద్దు అంటున్నాడు. వేరియేట్ అంటే యూ షుడ్ నాట్ మేక్ ఇట్ సపరేట్. ఇన్వేరియబుల్లీ అంటే వేరియబుల్ అంటే మార్చకూడదు అంటున్నాడు. డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ రిసోర్సెస్. మనము స్కూల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి. ఆ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి మ్యాండేటరీగా ఆర్ ఎఫెక్టివ్ గా మనం ఆర్గనైజ్ చేయాలంటే వి బ్యాడ్లీ నీడ్ టు ద ఫిజికల్ రిసోర్స్ అని చెప్తాను. వాట్ వీ గో టు యూఆర్ డూయింగ్ ఇన్ ద స్కూల్ ఆర్గనైజేషన్ మీన్స్ యూఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. వాట్స్ ఆర్ కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ అదర్ ప్రోగ్రామ్స్ లైక్ ఏ డిఫరెంట్ క్రియేటివ్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్కూల్. ఇంకా ఏం చేస్తున్నామంటే ఇంకా ఈ యొక్క ఆ ప్రోగ్రామ్ మెథడ్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ యూఆర్ గోయింగ్ టు రన్ ఇన్ ద స్కూల్. ఆల్సో యూఆర్ డూయింగ్ ద ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్కూల్. ఇవన్నీ కూడా రన్ చేయడానికి బ్యాడ్లీ నీడ్ ఆఫ్ యువర్ ఫిజికల్ రిసోర్సెస్. అంటే క్యాంపస్ ఉండాలి, ఏరియా ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, అన్ని రూమ్స్, బిల్డింగ్స్, ఆఫీస్, ఏ టు జెడ్ ఇట్ ఈస్ దేర్. దెన్ యూ హ్యావ్ టు డూ ద ఫిజికల్ రిసోర్స్ ని బేస్ చేసుకుని యూఆర్ గోయింగ్ టు డూ ద సో మెనీ యాక్టివిటీస్. వాట్స్ ఆర్ అకాడమిక్ సైడ్ వాట్ ఎవర్ యూ డూయింగ్ దింగ్స్ ఆర్ క్లాస్ రూమ్ సిస్టమ్స్, టైం టేబుల్ బేస్ చేసుకుని క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా దట్ ఈస్ కాల్డ్ యాజ్ కరికులర్ యాక్టివిటీస్. వేరేజ్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అండ్ గేమ్స్ ఎక్సెట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఇస్ కమ్స్ టు ద కో కరికులర్ యాక్టివిటీస్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ యూ గోయింగ్ టు కండక్ట్ ద డిఫరెంట్ యాక్టివిటీస్ లైక్ ఏ సైన్స్ క్లబ్, సైన్స్ ఫెయిర్, మ్యాథమెటిక్స్ క్లబ్, మ్యాథమెటిక్స్ ఫెయిర్, ఎడ్యుకేషనల్ టూల్స్, దట్ ఆల్ థింగ్స్ ఇస్ కమ్స్ టు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద క్రియేటివ్ యాక్టివిటీస్ అండ్ వన్ మోర్ థింగ్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా రన్ చేయాలంటే ఇట్స్ బ్యాడ్లీ నీట్ వర్ యూ షుడ్ నాట్ వేరియేట్ యువర్ ఫిజికల్ రిసోర్స్. దట్ ఈస్ సింప్లీ స్పీక్ యాజ్ ద స్కూల్ ఈస్ ఇన్వేరియబుల్లీ డిపెండ్స్ ఆన్ ద ఫిజికల్ రిసోర్సెస్. అంటే యూ షుడ్ నాట్ డిటాచ్ ద యువర్ స్కూల్ అండ్ ఫిజికల్ రిసోర్స్. అంటే ద బోత్ ఆర్ ఇన్కల్కేట్ చేయాలి అని చెప్తాను. వై ఇట్స్ యూ హ్యావ్ టు డూ సచ్ థింగ్స్ ఆర్ మీన్స్ ఇట్ ఈస్ ద యూ హ్యావ్ టు డూ ద 3-4 ఆర్టికల్స్ యాక్టివిటీస్ మనం రన్ చేయాల్సి వస్తుంది ఫంక్షనాలిటీ మోడ్ లో. దట్ ఈస్ కరికులర్ యాక్టివిటీ, కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీ, ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ యూ హ్యావ్ టు డూ ఎట్ ఏ స్కూల్. ఫర్ దట్ పర్పస్ యూ షుడ్ నాట్ వేరియేట్ ద యువర్ ఫిజికల్ రిసోర్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్కూల్. ద స్కూల్ ప్లాన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, ఈ స్కూల్ ప్లాన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ యువర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, దట్ ఈస్ యూఆర్ ఆర్గనైజింగ్ ద స్కూల్ ప్రోగ్రామ్స్, యూఆర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ యువర్ టీచింగ్ కాన్సెప్ట్స్. ఓకే, ట్రాన్సాక్షన్ ఆఫ్ యువర్ సిలబస్ ఆర్ ఈ కరికులం. ఫర్ దట్ పర్పస్ యూఆర్ డూయింగ్ ఇన్ క్లాస్ రూమ్ వాట్స్ ఆర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫర్ దట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇట్స్ ఎ నీడ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది స్కూల్ ప్లాన్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసింగ్ జరగడానికి స్కూల్ ప్లాంట్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తున్నారు. స్కూల్ ప్లాంట్ ఈస్ బ్యాడ్లీ నీడ్ టు అస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ టు మేక్ ద చిల్డ్రన్ లర్న్ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ బ్యాడ్లీ నీడ్ ఏ గుడ్ స్కూల్ ప్లాంట్. ఓకే, ద లర్నర్ కి మనం లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవిజన్ చేయాలి. ఫర్ దట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవిజన్ చేయాలి అంటే యూ గివ్ ఎ ప్రొవిజన్ టు ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు యువర్ లర్నర్. ఎఫెక్టివ్ లర్నింగ్ ఆర్ ఎఫెక్టివ్ లర్నింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే బ్యాడ్లీ టు నీడ్ ద గుడ్ స్కూల్ ప్లాంట్ ఉండాలి అంటారు. గుడ్ స్కూల్ ప్లాంట్ అంటే ఏంటంటే ద టోటల్ ఎంటైర్ క్యాంపస్ ఇస్ బికమ్ ద
గుడ్ అట్మాస్ఫియర్. గుడ్ అట్మాస్ఫియర్ లో ఈ స్కూల్ ప్లాంట్ ఉండాలి. స్కూల్ ప్లాంట్ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ టు దట్ సిస్టమ్ ఆఫ్ స్కూల్ ఆర్గనైజేషన్. స్కూల్ ఆర్గనైజేషన్ పాఠశాల నిర్వహణలో ఉన్నటువంటి మొత్తం వస్తు సముదాయము అది ఎంత గుడ్ అంటే గుడ్ ప్యాటర్న్ లో ఉంటే మనకి ఆ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది కనిపిస్తుంది. ఎవరికి సార్ అంటే లెర్నర్. ఓకే, ఇట్ క్రియేట్స్ ఏ గుడ్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఓవరాల్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ పాసిబుల్ విత్ ద గుడ్ స్కూల్ ప్లాంట్. దీని ఎఫెక్టివ్ ఎంతవరకు వెళ్తుంది అన్నమాట, ఇఫ్ ద గుడ్ స్కూల్ ప్లాంట్ ఈస్ దేర్ దెన్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ లెర్నర్ ఈస్ బికమ్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటున్నాడు. ఇక్కడ మనము ఒక గుడ్ స్కూల్ ప్లాంట్ ని మనం కోపప్ చేస్తే అంటే దోస్ హ్యావ్ ద మేనేజ్మెంట్ సిస్టమ్ ఎదర్ ఇట్ ఇస్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ ద సెమీ గవర్నమెంట్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ కోప్ ఆఫ్ ద గుడ్ ప్లాంట్. ఆ గుడ్ స్కూల్ ప్లాంట్ వల్ల అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కనిపిస్తుంది. మనం చూస్తుంటాం చూడండి, కేవీఎస్ స్కూల్స్, ఎన్వీఎస్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అదే మన యొక్క మున్సిపాలిటీ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, తర్వాత లోకల్ బాడీ స్కూల్స్ చూస్తే ఆ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది కనిపిస్తుంది. వై సార్, ద స్కూల్ ప్లాంట్ లో బేరియర్స్ ఉంటాయి. బేరియర్స్ అంటే ఏంటంటే సమ్ డిఫెక్టివ్ ప్యాటర్న్ ఇస్ దేర్ దెన్ సపోజ్ ఇట్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ యూస్ ఏకింద ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ లో ఓన్లీ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్లే గ్రౌండ్ ఉండదు, గార్డెన్ ఉండదు, శానిటేషన్ కరెక్ట్ ఉండదు, వాటర్ ప్యాటర్న్ ఉండదు, సమ్ డిఫెక్టివ్స్ ఆర్ దేర్. అట్లాంటి హ్యాండిక్యాప్ ఆర్ డిఫెక్టివ్ స్కూల్ ప్లాంట్ ఉంటుంది అంటున్నాడు. అందుకే సార్ అంటే 3.4 లో ప్లాంట్ లో ఏముంటుంది, ఆ స్కూల్ ప్లాంట్ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. గుడ్ ప్యాటర్న్ అంటున్నాడు, అంటే దాని యొక్క విధానం ఎలా ఉండాలన్నమాటే మంచి స్కూల్ ప్లాంట్ సమస్య అంటాడు. లేకపోతే ఏంటంటే లేనట్టుగా ఉంటుంది. దట్ ఈస్ ఏ థింగ్ టు అస్. ఓకే, ఇట్ ఈస్ మెన్షన్ టు అస్ అకార్డింగ్ టు చర్చిల్. విన్స్టన్ చర్చిల్ అనే అతను ఒక ప్రవర్బ్ చెప్పాడు అన్నమాట, ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ప్లాంట్ ఈస్ దట్. దీని యొక్క స్కూల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాడు. హూ సార్? ద విన్స్టన్ చర్చిల్. ఆర్ యూ లిజనింగ్ మై వాయిస్? ఎనీబడీ కెన్ రెస్పాండ్? ఇస్ ఇట్ ఆడిబుల్? ఓకే ఓకే రైట్. హలో, హూ ఇస్ దిస్ వన్ మ్యూట్? విన్స్టన్ చర్చిల్ హ్యాస్ గివెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ప్లాంట్స్. వి షేప్ అవర్ బిల్డింగ్స్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ దే షేప్ అస్. ఓకే, ది ప్రవర్బ్ యూ సీ ఇస్ లిజన్ కేర్ఫుల్లీ. వి షేప్ అవర్ బిల్డింగ్స్ ఇన్ బిగినింగ్ ఇన్ స్కూల్ ప్లాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బిగినింగ్ యూ బిల్డ్ అప్ ద షేప్ ఆఫ్ బిల్డింగ్ అంటే మనం ఫస్ట్ బిల్డింగ్స్ తయారు చేయాలి స్కూల్లో. దెన్ లేటర్ వాట్ హ్యాపెన్స్ సార్, అల్టిమేట్లీ దే షేప్ అస్ అంటే ఆ బిల్డింగ్స్ మనకి ఒక షేప్ ఇస్తుంది అని చెప్తున్నాడు. షేప్ అంటే ఏంటంటే ఒక రూపాన్ని ఇస్తుంది అంటున్నాడు. మనం స్కూల్ ప్లాంట్ లో తెలుగు మీడియం వాళ్ళకి పాఠశాల యంత్రాంగానికి రూపకల్పన చేస్తే ఆ యొక్క పాఠశాల ఏంటంటే మనకందరికి రూపాన్ని ఇస్తుంది అంటున్నాడు. రూపాన్ని అంటే ఏంటంటే ఇక్కడ యూ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్ అకార్డింగ్ టు ద విన్స్టన్ చర్చిల్ ఏంటంటే మనకు ఒక గుడ్ క్యారెక్టరిస్టిక్ డిజైన్ తయారుస్తుంది అంటున్నాడు. ఇక్కడ దాని మీనింగ్ అదేమ్మా, వి షేప్ అవర్ బిల్డింగ్ ఇన్ ద బిగినింగ్ అంటే స్కూల్ ప్లాంట్ లో మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటున్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే ఫిజికల్ బిల్డింగ్ నాట్ ద క్యారెక్టర్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఎప్పుడైతే కోపప్ చేస్తావో ఆ బిల్డింగ్ అట్మాస్ఫియర్ లో స్కూల్ ప్లాంట్ లో అవి ఏం చేస్తాయమ్మా అంటే అల్టిమేట్ గా దాని రిఫ్లెక్షన్ ఏంటంటే దట్ వాట్ హ్యాపెన్స్ ఆర్ అల్టిమేట్లీ ది షేప్ అస్ అంటే అజ్ అంటే మనం అనమాట, మనల్ని షేప్ చేస్తాయి. షేప్ అంటే ఏంటి సార్ అంటే మనల్ని క్యారెక్టరిస్టిక్ క్యాండిడేట్ గా తయారు చేస్తాయి. అంటే ఒక మంచి నిర్మాణం జరిగితే పాఠశాల యంత్రాంగంలో ఒక మంచి యంత్రాంగం ఉంటే అంటే మంచి ప్యాటర్న్ గుడ్ ప్యాటర్న్ అంటే గుడ్ బిల్డింగ్ ప్యాటర్న్ ఉంటే అవి ఏం చేస్తాయి సార్ అంటే ఆ క్యాండిడేట్స్ అందరినీ కూడా గుడ్ షేప్ అప్ చేస్తుంది అని చెప్తున్నారు. దట్ ఈస్ గివెన్ బై ద విన్స్టన్ చర్చిల్, హావ్ గివెన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ప్లాంట్.
వాట్ ఈస్ సార్ ఈ ప్రవర్బ్ రాయండి ఎగ్జామినేషన్ లో, ఇన్వర్టెడ్ కామాలో పెట్టి రాయాలమ్మ ఎప్పుడు కానీ ప్రవర్బ్స్ వచ్చినప్పుడు. ఎవరిదన్నా ఇంపార్టెన్స్ సెంటెన్స్ మనం మాట్లాడాలన్నప్పుడు ఇటాలిక్ వర్డ్స్ లో రాయాలా, ఇటాలిక్ వర్డ్స్ అంటే క్రాస్ గా 45 degrees పెట్టి రాయాలా. వి షేప్ అవర్ బిల్డింగ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్లీ దే షేప్ అస్. వాట్ ఈస్ ద స్కూల్ ప్లాంట్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే, స్కూల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటున్నాడు, పాఠశాల యంత్రాంగము దాని ప్రాముఖ్యత ఏంటి అంటున్నాడు ఇక్కడ. ఓకే, నౌ కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ ఎ స్కూల్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ విత్ ఎ గుడ్ స్కూల్ ప్లాంట్, ఓకే, వెల్ ఎక్విప్డ్ ఉండాలి అంటున్నాడు. వెల్ అంటే సమృద్ధిగా ఉండాలి అంటున్నాడు. ఏంటి సార్ అంటే వస్తు సముదాయము, గుడ్ స్కూల్ ప్లాంట్ అంటాం అప్పుడు. ఓకే, గుడ్ స్కూల్ ప్లాంట్ లో ఏముంటది అని మనం క్వశ్చన్ వేసుకుంటే యు గెట్ ద ఆన్సర్. ఇఫ్ ఎ స్కూల్ ఈజ్ వెల్, వెల్ అంటే సమృద్ధిగా, సమృద్ధిగా అంటే సఫిషియంట్ అడెక్వసీ ఎక్విప్డ్ ఉండాలి విత్ ఎ గుడ్ స్కూల్ ప్లాంట్. ద చిల్డ్రన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, ఓకే, వెనెవర్ ఇట్ ఈస్ ద గుడ్ ప్లాంట్ ఆర్ వెనెవర్ ఇట్ ఈస్ ద అడెక్వసీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఆర్ ఎనీ ఫిజికల్ రిసోర్స్ దెన్ ద స్టూడెంట్స్ ఆర్ షో ద వాట్స్ ఆర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద స్కూల్ ఆర్ దే షో ద ఇంట్రెస్ట్ ఆన్ ద స్టేషన్. The physical and mental development will take a place and they become if it with a good health. Okay? Whenever the furnish the total physical resource, school atmosphere, everything is become the good, automatically what happens are the students can turn to such a schools. Then they develop the what's the physically and mentally they become the sound and healthy pattern. Akkada healthy atmosphere untadi antunnaru. Eppudu sir ante whenever you organize the, whenever you establish the school plant in the good sense. Okay? It is also helps to the teachers work with the enthusiasm and dedication. Teachers kuda ikka suggest chestunnaru. Akkada pleasant atmosphere undanukondi aa campus lo aa teachers akka వర్క్ లో డెడికేషన్ ఎంతుజియాజం ఉంటుంది అని చెప్తున్నాను. దట్ ఈస్ ద ఈవెంట్ టు అస్ వెనెవర్ యూ దర్ స్కూల్ ప్లాంట్ ఈస్ గుడ్ ప్యాటర్న్. ద పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద అట్రాక్టివ్ అండ్ జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద స్కూల్ ప్లాంట్ అండ్ దే గెట్ ఏ సాటిస్ఫైడ్ ఎట్ ద గ్రోత్ ఆఫ్ గుడ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ వార్డ్స్ వార్డ్స్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఆ పేరెంట్స్ కూడా ఏం చెప్పమా అంటే my word and what to say is good and good they so jack anta atmosphere enjoy chestaru anta watch check they so for యా జస్ట్ నౌ ఐ కాల్ సర్, మేబీ యూ హీల్ బి జాయినింగ్ సూన్. సో వాట్ వాజ్ ద టాపిక్ టుడే, షాల్ వి డిస్కస్ అమంగ్ అవర్ సెల్వ్స్?